హాయ్. ఈ మధ్యకాలంలో ఏంట్లే, అసలు మామూలుగా దేశానికి కానీ రాష్ట్రాన్నిలో కానీ సాఫ్ట్ టార్గెట్స్ సినిమా వాళ్ళే. మరి మాకేం చేశారో పాపం నాకు తెలియదు, కానీ వాళ్ళ కర్మ అట్లా కాలిపోయింది. ఊళ్ళో జరిగిన తప్పులు వస్తే సినిమా ఇండస్ట్రీయే, ఊళ్ళో జరిగింది ఏది జరిగినా కానీ సినిమా ఇండస్ట్రీని వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, గతంలో ఏంటంటే డ్రగ్స్ వస్తే డ్రగ్స్ని ఎవరినో పట్టుకున్నారు సినిమా వాళ్ళు, డ్రగ్స్లో ఉన్నారు. వ్యభిచారంలో ఎవరినో పట్టుకున్నారు సినిమా వాళ్ళు ఉన్నారు. దొంగతనం జరిగింది సినిమా వాళ్ళు ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది సినిమా వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి సినిమా వాళ్ళదే తప్పు అనేవారు. అది వదిలిపెట్టేసి ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఎవరు పెడితే వాళ్ళు కోపం వచ్చినప్పుడల్లా సినిమా వాళ్ళని తిడుతున్నారు. ఆ మధ్య ఒక ఎంపీ గారు సినిమా వాళ్ళ పెళ్ళాలంతా ఎవరితో పడే రోజు ఒక మొగుళ్ళని మారుస్తారు అని చెప్పారు ఒక ఎంపీ గారు. దాన్ని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు సమర్థించేశారు. ఎవరు మాట్లాడలే మా వాళ్ళు, మా సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడడం. తర్వాత ఒక ఎమ్మెల్సీ గారు, తెలుగుదేశం ఎమ్మెల్సీ గారు చీమునెత్తురు లేదా చావచ్చిందా మీరు బానిసలా ఇట్లా రకరకాల మాటలు అన్నారు, ఎవరూ మాట్లాడలా. ఇప్పుడు లేటెస్ట్గా ఒక టీవీ యాంకర్ ఒక టీవీలో చర్చ జరుగుతుంటే, పోసాని కృష్ణ మురళిని ఆయన క్వశ్చన్స్ వేస్తుంటే, ఆయన ఏదో ఆయన రెచ్చిపోయి సమాధానం చెప్పాడని, ఆయన రెచ్చిపోయాడని ఈయన రెచ్చిపోయి ఈయన ఆయన తిట్టుకోవాలి, వీళ్ళిద్దరు తిట్టుకుంటే వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవాలి రెచ్చిపోయి ఉంటే. టీవీ యాంకర్ గారు అత్యుత్సాహంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మగవాళ్ళని అందరినీ అసభ్య పదజాలంతోనే అంటే టీట్లో చెప్పలేనంత అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అని ఈ మధ్య ఏదో జరిగింది. అంతకుముందు ఎప్పుడో చలపతిరావు గారు ఏదో మాట్లాడితే టీవీ ఛానల్స్ అన్నింటిలోనూ రివ్యూ అది పెట్టేసి చలపతిరావు గారిని అంత చెప్పు చేశాడు, ఇంత తప్పు చేశాడని చెప్పి అంత మాట్లాడారు. మహిళా సంఘాలని పిలిచి మాట్లాడారు. ఇప్పుడు ఒక అమ్మాయి కాస్టింగ్ కోచ్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో అన్యాయాలు జరిగిపోతున్నాయి అంటే రోజు దాని మీద ఒక వారం 10 రోజులుగా ఆడావిడి చేస్తున్నారు. మరి టీవీ యాంకర్ గారు ఇట్లా అంత అసభ్యంగా ఆడవాళ్ళని మాట్లాడితే మరి ఎవరు మాట్లాడరా? అంటే మీరు ఏదైనా అనొచ్చు, మీరు ఏం చేసినా పర్లేదనే కదా. అప్పుడు ఆ ఎంపీ గారు మాట్లాడినప్పుడు మాట్లాడలాం, ఈవెన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ గారు మాట్లాడితే మాట్లాడలాం. అంటే రాజ్యం వెళ్తున్న వాళ్ళని చూసి అందరూ భయపడుతున్నారా, లేదంటే మీరు ఏదైనా మాట్లాడాలా? మీకు పొలిటికల్ అంబిషన్స్ కానీ పొలిటికల్ ఇది కానీ ఉంటే తప్పులేదు. ఇప్పుడు పొద్దున ఏదో దీంట్లో చూసాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి ఛానల్లో పైన రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేసుకున్నట్టు మీకు కూడా పొలిటికల్ యాంగిల్ ఉంటే మీరు కూడా మీ ఇష్టం వచ్చిన పార్టీ నాయకుడు బొమ్మ పైన వేసుకోండి అని అతను చెప్పాడు. నాకు నిజంగా నచ్చింది, అది ఏదో మంచి శ్లోగన్ లాగానే ఉంది. ఎందుకంటే మీకు మీ పార్టీ మీద అభిమానం ఉండి ఆ పార్టీ కోసం అని చెప్పి ఒక వర్గాన్ని లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, పర్టికులర్గా స్త్రీలని ఇన్సల్ట్ చేయటం, హ్యూమిలియేట్ చేయటం కరెక్ట్ కాదేమో. కేవలం పార్టీల కోసం, పార్టీలో ప్రాభవం కోసం, పార్టీ నాయకుల్ని మెప్పించడం కోసం మీరు చేస్తున్న ఈ దరిద్రపు కామెంట్లు కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది, మీకు కూడా అనిపించే ఉండాలి. ఇకపోతే మేము ఎంత అమాయకులం అంటే, ఎంత మంచోళ్ళం అంటే, ఎంత చేతకైన వాళ్ళం అంటే, ఎంత సిగ్గులేని వాళ్ళం అంటే, మా పెళ్ళాలను తిడితే మాకు సిగ్గురాదు, మమ్మల్ని తిడితే మాకు సిగ్గురేది. ఆ చావ అది ఆయన చీమునెత్తురు లేదా అన్నాడు, కరెక్ట్గా చీమునెత్తురు లేనట్టే ఉంది మా పరిస్థితి చూస్తుంటే. ఇక్కడ టీవీ యాంకర్ గారు తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు, చెప్పలేని తిట్లు అన్నాను కదా. అన్ని మాటలు అంటే కూడా మేము మాట్లాడుకునే స్థితిలో లేము. ఏదో కష్టం మీద వెళ్ళి మొన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చాం అనుకోండి, ఆ కంప్లైంట్ అనేది మేము ఇచ్చొచ్చాము. ఇప్పుడు నేను ఎప్పుడూ అప్పుడు మాట్లాడుతాను అన్నా, నేను మాట్లాడాను లేకపోతే పోలీస్ కంప్లైంట్ జాన్సీ వీళ్ళంతా వెళ్ళి ఇచ్చొచ్చాము, మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఇది కాదు సమస్యకు పరిష్కారం, అది కాదు. ఎందుకు మనం సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నాము? ఎందుకు మన్నే ప్రతి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు? దీనికి మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం అనేది ఆలోచించాల్సిన విషయం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ ఉంది. కేవలం పదవుల్లో కూర్చుని, పదవుల్లో ఉన్నాం కదా అనుకుని, ఆ పదవులకు అంటిపెట్టుకుని ఏ దేని గురించి, సమాజాన్ని గురించి కానీ, రాష్ట్రాన్ని గురించి కానీ, దేశాన్ని గురించి కానీ, లేకపోతే ఇండస్ట్రీని గురించి కానీ, ఇండస్ట్రీ మంచి చెడులను గురించి కానీ మనం మాట్లాడకుండా మనకి పట్టనట్టు కేవలం కుర్చీ ఉంటే చాలు అనుకుని కూర్చుంటే సినిమా ఇండస్ట్రీని
ప్రతి వాడు ఇక అసహ్యంగా మాట్లాడతారు, ఇంకా అసహ్యం కూడా చేస్తారు. చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటిప్పుడు ఈ సంఘాలు ఎందుకు? ఎవరైనా ఇండివిజువల్స్ నలుగురు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు, రౌడీ రాజ్యం నడుస్తూ ఉంటుంది, నడిపించుకుందాం. దయచేసి నాయకులు, పర్టికులర్గా కుర్చీలో కూర్చున్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తాను, నోళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి, చెవులు తెరవండి, వినండి, కనండి. ఇప్పుడు గాంధీ గారి మూడు కోతుల్లాగా మీరు కూర్చోబాకండి, తెరిచి మాట్లాడండి, తెలుసుకోండి. తప్పుంటే నేను తప్పు మాట్లాడితే నన్ను ఖండించండి, ఇంకోళ్ళు తప్పు మాట్లాడితే ఇంకోళ్ళని ఖండించండి. ఇండస్ట్రీకి మీరున్నారు అని ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఇండస్ట్రీలో ఉన్న మెంబర్స్ అందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వండి. కేవలం కుర్చీల కోసం, ఎలక్షన్ల కోసమే మీరైతే దయచేసి దిగిపోండి మీరంతా. థ్యాంక్ యూ, బై.